ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ సహా 30 లొకేషన్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం ఉందని అక్కడి బీజేపీ ఎంపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో తనిఖీలు ఉత్కంఠగా మారాయి. అయితే అధికారికంగా ఈడీ తనిఖీలపై అధికారులు ధృవీకరించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ సహా 30 లొకేషన్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, లక్నో, గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా పలు నగరాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం ఉందని అక్కడి బీజేపీ ఎంపీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో హైదరాబాద్ లో తనిఖీలు ఉత్కంఠగా మారాయి. అయితే అధికారికంగా ఈడీ తనిఖీలపై అధికారులు ధృవీకరించలేదు. ఈడీ రైడ్స్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ ని అడిగి తెలుసుకుందాం. షరీఫ్, ఎక్కడెక్కడ రైడ్స్ జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఎక్సైజ్ రూల్స్ ని వయలేట్ చేశారని చెప్పి గతంలో ఢిల్లీ సిబిఐ కేసు నమోదు చేసింది. అప్పుడు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో చాలా మంది రాహుల్ పేర్లు ఉంది, ఢిల్లీ సీఎం పేరు కూడా ఉంది. అదేవిధంగా ఆబ్కారి శాఖ ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, డిప్యూటీ కమిషనర్, డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, చాలా మంది పేర్లు కూడా ఆ సిబిఐ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి. సో అది సుదీర్ఘంగా కూడా సోదాలు కంటిన్యూ చేసింది. అటు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే ఈడీ చెప్తున్నటువంటి ఈడీ ఉన్నటువంటి 31 ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో ఆల్రెడీ అదే టైంలో గతంలోనే సిబిఐ కూడా దాడులు నిర్వహించింది. దాంట్లో భాగంగానే హైదరాబాద్ లో కూడా కోకాపేట, అదేవిధంగా మణికొండ, బోయిన్పల్లి, అల్వల్ చాలా ప్రదేశాల్లో కూడా సిబిఐ గతంలో రైడ్స్ చేసింది. కానీ ఆ విషయాన్ని మాత్రం బయటకి ఒప్పుకుంటే జాగ్రత్తగా సిబిఐ ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసింది. అయితే అప్పుడు సిబిఐ కి అందినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆ తర్వాత ఇందులో ఫాల్స్ అకౌంట్స్, అదేవిధంగా రిచ్ ఆఫ్ ఫండ్స్ కింద కొన్ని ఫాల్స్ టెండెన్సీ పెట్టి అదంతా కూడా ఫాల్స్ ఇన్నేట్స్ పెట్టాను కూడా డబ్బును దాదాపు ఒక 30 కోట్ల మేర ఎగ్జెంప్షన్ ఒక లైసెన్స్ హోల్డర్ కలిగినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్లే విధంగా, వీళ్ళు వాళ్ళ వ్యక్తిగత లబ్ధి పొందే విధంగా 30 కోట్ల వరకు స్కామ్ జరిగిందనేది కూడా ఈ సిబిఐ అప్పట్లో గుర్తించింది. సో ఈ 30 కోట్లను ఏ రకంగా సమకూర్చారనేటువంటి దానిపైన ప్రస్తుతానికైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించారు. దీంట్లో భాగంగానే ఈసీఆర్ ని నమోదు చేసినారు. సో ఆ ఈసీఆర్ నమోదు చేసిన కారణంగానే దాదాపు 31 ప్లేస్ లో కూడా ఉదయం నుంచి ప్రస్తుతానికైతే సైమల్టేనియస్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడైతే కోకాపేట కి సంబంధించినటువంటి రామచంద్రన్ పిల్ల అనేటువంటి పేరు ఆల్రెడీ సిబిఐ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఆయనతో పాటు మరో 5 పేర్లను కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. సో ఆయన నివాసంలో ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు రామచంద్ర పిల్లి కోకాపేట కి సంబంధించినటువంటి బిల్లా 16 నెంబర్ ఏదైతే ఉందో ఆల్రెడీ సిబిఐ సోదాలు జరిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి వికెట్ చేశారనేటువంటి వార్త చర్చకు దారి తీసుకుంది. మరి ఆయన లైసెన్స్ పొందినటువంటి ఏవైతే 6 రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కింద కూడా ఆయనకి ఒక లైసెన్స్, L1 లైసెన్స్ ఆయన పొందారనేది కూడా ఆధారాలు ఇప్పటివరకు ఈడీ దృష్టికి రావడం జరిగింది. మరి ఆ లిక్కర్ పాలసీలో ఎంతమంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, ఎంతెంత డబ్బు చేతులు మారింది, ఆల్రెడీ కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు, మాజీ మంత్రులు కూడా ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల పైన, వివిధ వ్యాపారవేత్తల పైన పదే పదే వాళ్ళు ఆరోపణలు చేయడం, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం, మీడియా పూర్వకంగా బహిరంగంగా వాళ్ళ పేర్లు అని చెప్పడం ప్రస్తుతం ఈడీ మళ్ళీ రంగంలోకి తేయడంతో అది చర్చకు దారి తీసుకుంది. మరి ఆయన చేసినటువంటి అలిగేషన్స్ కి ఈడీ చేస్తున్నటువంటి రైట్స్ కి సంబంధం ఏమైనా ఉందా అనేటువంటి విషయాలపైన మాత్రం ఒక చర్చ మాత్రం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా మాత్రం ఈ చర్చ జరుగుతుందని చెప్పాలి. లిక్కర్ స్కామ్ లో దాదాపు కోట్ల వ్యవహారం ఇదంతా కూడా ఒకరిని లబ్ధి చేకూరే విధంగా ఎవరైతే టెండర్స్ పొందినటువంటి లిక్కర్ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లబ్ధి పొందే విధంగానే ఈ లిక్కర్ స్కామ్ ని వాళ్ళ పాలసీకి అనుగుణంగా మలుచుకోవడానికే ఇదంతా కూడా చేశారు. ఇదంతా ఇంటర్నల్ అనధికారికంగా జరిగినటువంటి మీటింగ్. ఢిల్లీకి చాలా మంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్ళడము, వెళ్ళి అక్కడ చర్చలు జరిపినట్టుగా కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు ఈడీ ఇప్పటివరకు సేకరించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలోనే బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు ఇదే అంశాన్ని మీడియా ముఖంగా లేవనెత్తారు. వాళ్ళు ఫలానా హోటల్ కి వెళ్ళారు, హోటల్ కి వెళ్ళి వీళ్ళంతా కూడా చర్చలు చేశారు. చర్చలు చేసే సమయంలో ఆబ్కారి శాఖకు సంబంధించి ఆ రాష్ట్ర
ఆబ్కారి శాఖ అధికారులు ఉన్నారు, అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అనేటువంటి విషయంలో పైన కూడా తీవ్ర స్థాయిలో ఢిల్లీలో ప్రకంపనలు రాజకీయంగా సృష్టించినటువంటి అంశం. మరి ఇక్కడ కూడా ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ఎవరెవరి ఇళ్లలు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు వ్యాపారవేత్తలు రాజకీయ ప్రముఖులు బీఏపీసీ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి అనేటువంటి చర్చ జరుగుతుంది, ప్రచారం వస్తుంది, వివిధ కథనాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈడీ అధికారులు మాత్రం అఫీషియల్ గా చెప్పారు. ఆల్రెడీ సిబిఐ గతంలో చేసినటువంటి సర్చెస్ ని కూడా ఇప్పటివరకు బయట రాలేదు, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం అనూహ్యంగా బయటకొచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకునే ఏపీఆర్ నమోదు చేస్తున్నటువంటి ఈడీ అధికారులు ఇంకా సర్చెస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఈవినింగ్ వరకు ఏదైనా క్లారిటీ అఫీషియల్ గా ఇవ్వబోతున్నారా లేదా అనేది చూడాలి.